Thank you. You're welcome. Okay. Would you like them? Yeah, here. UHD అంటారు అల్ట్రా హై డెఫినేషన్ అల్ట్రా హై డెఫినేషన్ అన్న 4K అన్న ఒకటే సిరీస్ 8 సిరీస్ లో మళ్ళీ చాలా మోడల్స్ ఉంటాయి కంట్రీని బట్టి ఒక్కొక్క మోడల్స్ ఉంటాయి ఇక్కడ యుఎస్ లో మాత్రం ఓన్లీ టీవీ 8000 దొరుకుతుంది యూకే వైపు అయితే 8500 కూడా దొరుకుతుంది బెస్ట్ బడ్జెట్ టీవీ అంటే ఇదే ఇంకా ఇది మేము కొనింది 50 inches అన్నమాట ఇది सेटअप गाइड फर्स्ट अंटे यूजर मैनुअल अंता चदवकुंडा जस्ट इदि चदिवेसि पेट्टेसिस्ते टीवी सेटअप अयिपोतुंदि पवर केबल रिमोट बैटरीस इदि यूजर मैनुअल స్టాండ్ ఈ స్టాండ్ ని టీవీకి బిగించేటప్పుడు స్క్రూస్ లేకుండా జస్ట్ లోపలికి ప్రెస్ చేయడమే వెళ్ళిపోతుంది అంతే యాక్చువల్గా టీవీ సెటప్ చేసేటప్పుడు వీడియో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా హస్బెండ్ బట్ నేను అదంతా పోస్ట్ చేయట్లేదు కాపీరైట్ ప్రాబ్లమ్స్ వస్తాయేమోనని ఈయన ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వెనక శాంసంగ్ వాళ్ళది మ్యూజిక్ వస్తుందన్నమాట ఆ మ్యూజిక్ రికార్డ్ అయితే మళ్ళీ నాకు కాపీరైట్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయని చెప్పి జస్ట్ అన్బాక్సింగ్ మాత్రమే ఈరోజు పోస్ట్ చేశాను వీడియోలో ల్యాన్ కేబుల్ పెట్టుకోవడానికి HDMI స్లాట్ ఒకటి ఏమో VCR ఉంటే కనుక అవి పెట్టుకోవడానికి ఇదేంటో నాకు తెలియదు యాంటెన్నా అంటే కేబుల్ కనెక్షన్ ఇది పెట్టుకోవడానికి HDMI స్లాట్స్ ఇంకా ఇక్కడ 2-3 ఉన్నాయి సారీ ఇంకా 2 HDMIస్ 2 USB స్లాట్స్ ఉన్నాయి ఇటువైపు ఇక్కడ ఉన్నాయి 2 HDMI పోర్ట్స్ 2 USB పోర్ట్స్ సైడ్కి ఉన్నాయి వెనక మాత్రం ఇంకొక HDMI పోర్ట్ ఉంది ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఇక్కడ లెఫ్ట్ ఇక్కడ రైట్ స్టాండ్ ఇన్సర్ట్ చేయాలి రాసింది ఇక్కడ క్లియర్గా ఎల్లని ఎల్లంటే లెఫ్ట్ స్టార్ రైట్ అయితే దీని మీద కూడా రాసింది దీనికి దానికి ఓ దీని మీద కూడా రాసింది క్లియర్గా ఆర్ దీంట్లో ఇక్కడ క్లియర్గా రాసింది ఎఫ్ ఫ్రంట్ ఇది ఫ్రంట్కి వెళ్ళాలి ఈ పోర్షన్ కాబట్టి ఇది ఫ్రంట్కి వెళ్ళాలంటే ఇంక ఇది ఈ హోల్ ఇట్లా ఉండేటట్టుగా ఇన్సర్ట్ చేయాలి పెట్టేసి ప్రెస్ చేయడం అంతే కేబుల్ హోల్డర్స్ అంటే వైర్ ఇప్పుడు పవర్ వైర్ ఇక్కడ నుంచి వెనక్కి ఎట్లా పడితే అట్లా వెళ్ళకుండా నీట్గా ఇక్కడ ఒక అంత సెట్ చేయడం కోసం ఇచ్చారు కేబుల్ హోల్డర్స్ అంటే రిమోట్లోకి ఇది స్పెషల్ రిమోట్ స్టాండర్డ్ 1 రిమోట్ అనని జనరల్గా స్టాండర్డ్ రిమోట్ మీద చాలా బటన్స్ ఉంటాయి దీంట్లో ఎక్కువ బటన్స్ ఉండవు అసలు దట్ ఇదేంటంటే వాయిస్ ఇన్పుట్తోనే కంట్రోల్ అవుతుంది ఇది దీంతో ఏంటంటే ఇది డోర్ అని ఇది ఇట్లా అంటే అది వచ్చేస్తుంది అదిగా వచ్చేసింది వాయిస్ తోటి మనము ఆపరేట్ చేయొచ్చు కదా ఈ రిమోట్ని
వాయిస్ తోటి పని చేయడానికి ఏం చేశారంటే వీళ్ళు దీంట్లో ఇన్బిల్ట్ బిక్స్బీ అను అమెజాన్ అసిస్టెంట్ అలెక్సా అని ఉంటాయి. అవి రెండు ఇన్బిల్ట్గా వస్తాయి దీంట్లో. క్లాస్ సెవెన్లో అయితే అది రావు. మళ్ళీ ఈ వాయిస్ ఇన్పుట్ అంటే జస్ట్ వాయిస్ మాట్లాడి ఆ ఛానల్ కావాలి ఈ ఛానల్ కావాలని అంటే దానికి వెళ్ళిపోతుంది. మామూలు స్టాండర్డ్ వాటికైతే ఉండదు అది. సారీ, క్లాస్ సెవెన్ టీవీకి అయితే ఈ ఆప్షన్ లేదు. ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే క్లాస్ సెవెన్ కంటే క్లాస్ ఎయిట్ క్లారిటీ, కాంట్రాస్ట్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. పిక్చర్ క్వాలిటీ అండ్ కాంట్రాస్ట్. తర్వాత ఇంకోటి అంబియంట్ మోడ్. అంబియంట్ మోడ్ అంటారు. అంబియంట్ మోడ్ అంటే ఏం లేదు, ఇది ఒక జస్ట్ ఏదో గాజు అద్దం లాగా కాకుండా ఒక పిక్చర్ ఫ్రేమ్ లాగా ఉండిపోతుంది ఫర్ మ్యాక్సిమమ్ ఆఫ్ 4 అవర్స్ అనుకుంటా, నాకు అంత గుర్తులేదు. 4 అవర్స్ అంటే ఈ 4 అవర్స్లో దీన్ని ఒక పిక్చర్ ఫ్రేమ్ లాగా వాడేసుకోవచ్చు. కావాలంటే ఈ 4 అవర్స్ ఎంతసేపు అయినా వాడుకోవచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటో తీసేసి ఈ టీవీలోకి ఇన్పుట్ పెట్టేసి బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయేటట్టుగా పెట్టుకోవచ్చు ఒక ఆప్షన్. ఇంకోటి లేదు నాకు టైం కావాలని అనుకుంటే టైం కనిపించేటట్టుగా పెట్టుకోవచ్చు. లేదు నాకు వెదర్ కావాలంటే వెదర్ కనిపించేటట్టుగా పెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ టీవీ, మోర్ దాన్ ఎ టీవీ. సరే, ఇప్పుడు ఇదిగో పవర్ కేబుల్. జాగ్రత్తగా అంటే హ్యాంగ్ అవుతూ ఉంటే కనుక పొరపాటున దేనికన్నా తగిలి పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వీడు గ్రూజ్ ఇచ్చాడు దాంట్లో కూడా పంపిస్తూ ఈ కేబుల్ హోల్డర్లోకి పెట్టి దీనికి ఇట్లా అందమే ఈ వన్ ఆఫ్ ద స్టాండ్లకి పెట్టేయాలి అంతే. నాకు తెలిసి సెటప్ కూడా చాలా ఈజీగా ఉండొచ్చు నా అంచనా ప్రకారం. కరెక్ట్గానే పెట్టి ఎప్పుడైనా టీవీ యొక్క విత్ కంటే కింద టేబుల్ విత్ ఎక్కువ ఉండాలి. నా దగ్గర లేదు, కొనుక్కొని లేకపోతే ఏదో సెట్ చేయాలి. ఇది ఎంత విత్ వచ్చింది? కరెక్ట్ గా స్టాండ్ లకు సరిపోయింది. అలా ఉండకూడదు, కానీ డేంజర్, ఇలా ఉండకూడదు ఎప్పుడు. జనరల్ గా మన థాట్ ఎలా ఉంటుంది అంటే 3-pin ప్లగ్ ఉంటే మంచిది కదా, ఎర్తింగ్ ఉంటుంది ఈ అని అనుకుంటాం. మరి వీళ్ళు ఇది ఇచ్చారంటే మేబీ వాళ్ళు చాలా రీసెర్చ్ చేసే ఉంటారు మేబీ. ఇవి జస్ట్ షిప్పింగ్లో అండ్ ప్యాకింగ్లో ప్రొటెక్షన్ కోసం పెట్టారు. ఈ మొత్తం టీవీ అంతా అసెంబ్ల్ అయిపోయిన తర్వాత ఇది తీసేయాలి. ఇది తీసేయకపోతే మనకి పిక్చర్ కట్ అవుతుంది కొంచెం, ఐ మీన్ మనకి కనిపించదు. ఎందుకంటే మనకి స్క్రీన్ ఎడ్జెస్ దాకా ఉంటుంది. ఇదంతా బెజల్ చిన్నది, దీన్ని బెజల్ అంటారు. దీని చుట్టూ ఉన్న ఫ్రేమ్ అదే, దాన్నే బెజల్ అంటారు టీవీ టీవీ పరిభాషలో. బెజల్ చాలా సన్నది. బెజల్ ఎంత లావు ఉంటుందో అంత పాత టీవీ, ఐ మీన్ పురాతన కాలంది. ఇప్పుడు వచ్చే కొత్త వచ్చే టీవీలన్నిటికీ ఆ బెజల్స్ చాలా చిన్నవి వస్తుంది. షాప్లో 43-50 పక్క పక్కన చూస్తే కానీ మనకు డిఫరెన్స్ తెలియలేదు. కానీ షాప్లో ఏమైనా కొంచెం చిన్నగా అనిపిస్తే చిన్నదిగా అనిపించింది. అవును, కరెక్ట్. యూఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. అన్ని యూనిట్ల మధ్య అబ్సల్యూట్లీ కరెక్ట్. దీనికి ఒక లెక్క ఉంది. మన వ్యూయింగ్ డిస్టెన్స్ ని బట్టి టీవీ సైజ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు మనం ఎక్కడ కూర్చొని చూస్తాం రెగ్యులర్ గా జనరల్ గా, అని నేను ఎక్కడ కూర్చుంటాము అండ్ టీవీ ఎక్కడ పెడతాం, ఈ రెండింటి మధ్య వ్యూయింగ్ డిస్టెన్స్ అంటారు. ఈ వ్యూయింగ్ డిస్టెన్స్ ఎంత ఉండాలి అంటే
డిస్టెన్స్ మెజర్డ్ ఇన్ ఇంచెస్, ఇంచెస్ లో కొలిచి డివైడెడ్ బై టూ, ఎంత వస్తే అంత సైజ్ ఆఫ్ టీవీ ఉండాలంట. ఐ మీన్ ఫర్ మంచి కన్నులకు కనుసంపుగా ఉండడానికి. వ్యూయింగ్ డిస్టెన్స్ డివైడెడ్ బై టూ, ఎంత అయితే వస్తుందో, ఎన్ని ఇంచెస్ అయితే వస్తుందో అంత ఇంచు డయాగనల్ సైజ్ ఉన్న ఆ టీవీ ఉంటే మనకి చూడడానికి కనుసంపుగా ఉంటుంది. నేను నిన్నే మన ఇండియన్ ఛానల్స్ అన్ని రావడానికి ఎఫ్టీవీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. ఉన్న వాటిలో అదే చీపెస్ట్, మంత్లీ $8 అని అనుకుంటా. మంత్లీ $8 అంటే వీక్ ఇయర్ మొత్తానికి $100. అదే విడప్పుడు కొంటే అది $250 అవుతుంది ఇయర్లీ. ఇప్పుడు ఈ థ్యాంక్స్ గివింగ్ ఈ నవంబర్ సేల్ పీరియడ్ కాబట్టి $100లోనే వచ్చేసేసింది. పవర్ బటన్ రిమోట్లో దీన్ని వన్ రిమోట్ అంటారంట. ఇది స్టాండర్డ్ రిమోట్ కాదు. స్టాండర్డ్ రిమోట్ అంటే చాలా కీజ్ ఉంటాయి. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఇప్పుడు మన ఫోన్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎట్లానో సామ్సంగ్ వీళ్ళు పెట్టిన ఆపరేటింగ్ సిస్టమ్ టైజన్. Hello and welcome.